నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సోమవారం రోజున సాయంత్రం మీ ఇంటి బయట దీనిని వెలిగించండి. ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు బయటపడతారు, శత్రువుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, ఏంటంటే మాకు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉంది, ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది, తట్టుకోలేకపోతున్నామండి. పోనీ ఆ సమస్య తీరిపోయిందనుకుంటే మళ్ళీ కొత్త సమస్య వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వెంట వెంటనే వస్తున్నాయి, వాటితో ఇబ్బందులు చాలా వరకు పడిపోతున్నాం. ఇంకానూ చుట్టుపక్కల ఉన్నవారు, ఎదుటివారు, పక్కింటి వాళ్ళు, మా చుట్టాలు, మా ఫ్రెండ్స్, మాతో పనిచేసే ఉద్యోగస్తులు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, అది అత్తగారు కావచ్చు, అలానే భార్య, భర్త, ఆడపడుచులు, ఎవరైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు, వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ మా తప్పు లేకపోయినా కానీ ఏదో ఒకటి మానసికంగా సూటిపోటి మాటలతో విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారండి. కావాలని మా మీదకి వచ్చి ఏదో ఒకటి అంటే కానీ వాళ్ళకి సంతృప్తి అనేది ఉండటం లేదు. ఈ రకంగా ఏదో ఒకటి మాటలు అంటూ ఉన్నారు, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. దీని మీద ఏదైనా ఒక చిన్న తేలికైన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఎలాంటి నియమ నిబంధనలు లేని ఒక పరిహారం చెప్పబోతున్నానండి. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా పరిహారం చేసుకోండి. రూపాయి పెట్టనవసరం లేదండి ఖర్చుకి. మంత్రాలు, జపాలు ఏది కూడా అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కావాల్సింది మనకి మన మానసిక స్థితిని బట్టే ఉంటుంది మన కోరిక, మన సమస్య తీరడం. ఇది చాలా పురాతనమైన పరిహారం. ఎవరైతే శత్రువులు మిమ్మల్ని బాధపెడుతున్నారో వారి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఈ పరిహారం విషయంలో మీరు ఎలాంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు. ఈ పరిహారం విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేవారికి ఎలాంటి అపకారం కూడా జరగదు, కానీ వాళ్ళ నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. అది ఎలాగో ఏంటనేది కూడా చెప్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. లేదా డౌట్స్ వస్తే మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మనం వీడియో మాటకు వెళదాము. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత వస్తుంది, అలానే శత్రువుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు మీకు చూపిస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. అలానే ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని, ఆ వెసులుబాటు ఉంది. అంటే కొన్ని పరిహారాల విషయాల్లో ఆడవారు నెలసరి టైంలో చేయకూడదు, కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అందుకే ముందే చెప్పానండి, ఎలాంటి నియమ నిబంధనలు లేవు అని అన్నాను. ఇంకా ఈ పరిహారం చేయడానికి పూజ అంటూ ఏదీ లేదు. మన విశ్వాసం, మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది ఈ పరిహారం. ఖచ్చితంగా నమ్మకం పెట్టి చేయండి, మార్పునైతే చూస్తారు. మీరు సోమవారం రోజున, ఏ సోమవారం అయినా సరే పర్వాలేదండి, మీకు కుదిరిన ఒక సోమవారం రోజును చూసుకోండి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో మీరు చేయాలి. అంటే ఆ టైంకి ముందు చేయకండి, తర్వాత కూడా చేయకండి. చెప్పుకున్న సేమ్ 5 గంటల నుంచి 7 గంటల ఆ సమయంలోనే చేయవలసి ఉంటుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే మెంతులు అవసరం ఉంటాయి. మనం చాలా వరకు వంటగదిలో పోపు దినుసులను అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అదే రకంగా మెంతులను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మెంతులను ఆయుర్వేదపరంగా చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మెంతులను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఈ పదార్థాలన్నింటినీ కూడా మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అలానే ఒక 2 లవంగాలు కూడా అవసరం ఉంటాయి. 2 లవంగాలతో పాటు ఒక వైట్ పేపర్, ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. ఇంకాను కర్పూరం 1 ప్లేట్ కూడా అవసరం ఉంటుంది. ఇంతేనండి, ఇంతకుమించి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గానే ఉంటుంది, మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి. అలానే ఇది జరుగుతుందా, నిజమేనా అని మాత్రం చేయకండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఖర్చులు పెట్టి చేస్తేనే అక్కడ ఫలితం ఉంటుందని ఒక అపనమ్మకంతో ఉంటున్నారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తానండి. గ్లాసుడు పాలల్లో చిటికెడు ఉప్పు వేస్తే ఇరిగిపోతుంది కదండి. అంటే అక్కడ మనం ఉపయోగించేది చిటికెడు ఉప్పుని, గ్లాసుడు పాలు మన సమస్య. దానిలో ఒక చిటికెడు ఉప్పు వేస్తే విరిగిపోతుంది కదా. దాంట్లో గుప్పుడు ఉప్పు మనం పోయిన అవసరం లేదు కదండి, ఒక చిటికెడు వేస్తే చాలు. అలానే మనకున్న సమస్య అది పెద్దదైనా అది చిన్నదైనా పర్వాలేదు, చిటికెడంతా రూపాయి ఖర్చు లేని పరిహారం చేసుకున్నా కానీ అంతే ఫలితం వస్తుంది. మీ అందరికీ అర్థం కావాలని ఈ రకంగా చెప్పానండి. ఇక్కడ మనం చేసేది పూజ కాదండి, ఒక పరిహారమే. ఇక్కడ టైం, మన మానసిక స్థితి, ఇక్కడ ఉపయోగించే పదార్థం, మనం చేసే విధానాన్ని బట్టే ఫలితం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పరిహారాన్ని ఈ రకంగా చేసుకోవచ్చా లేదంటే ఆ రకంగా చేసుకోవచ్చని ఈ రకంగా కొంతమంది డిఫరెంట్స్గా అడుగుతున్నారు. ఇది పరిహారం అండి, పరిహారాలు అట్లా ఇట్లా చేస్తే ఫలితాలు రావు. కొన్ని పరిహారాలు ఆ రకంగా చేయడం వల్ల సమస్యలు వస్తాయి,
కాబట్టి ఎలా చెప్తున్నాను అది ఏ రకంగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. పరిహారాల విషయాల్లో పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మనసు లగ్నం చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూపించే పదార్థం మీ దగ్గర లేకపోతే, ఒకవేళ ఆ టైంలో మీకు చేయడానికి కుదరకపోతే, మీరు చేసినా కానీ పెద్ద రిజల్ట్ అయితే ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముందుగా మీ కుడి చేతిలోకి ఒక 5 మెంతి గింజలు తీసుకోండి. మనం వంటగదిలో వాడుతూ ఉంటాం కదండి వాటిని, 5 మెంతి గింజలు తీసుకోండి, 5 సరిపోతాయి. అలానే ఒక 2 పువ్వు ఉన్న లవంగాలు వాటిని కూడా తీసుకోండి, మీ కుడి చేతిలోకి తీసుకోండి. వీటిని 5 మెంతి గింజలు 2 లవంగాలు తీసుకోండి. దీనిని ఎవరికి వారుగానే చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళ చేత చేయించుకోవడం కాదండి, పరిహారాన్ని మీకు మీరుగా చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరైనా మీరు చేద్దామనుకుంటే, అంటే వారు ఆ ఇబ్బందుల్లో ఉంటే, మీరు చేద్దామనుకుంటే, వాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలతో ఉంటే, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక అది పెద్దవారికైనా సరే మీరు చేయొచ్చు, లేదంటే చిన్న పిల్లలకైనా సరే మీరు చేయొచ్చు. మీ చుట్టుపక్కల వారు, మీ బంధువులు కానీ ఎవరైతే ఏడ్చేవారు ఉన్నారో వారి నుంచి మీరు బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారం విషయంలో. ఈ పరిహారాన్ని మీరు కూర్చొని చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు, కానీ మీ మొహం మాత్రం దక్షిణ వైపుకు చూస్తున్నట్లుగా ఉండాలి. అంటే మీరు ఉత్తరం వైపు నిలబడండి, ఉత్తరం వైపు నిలబడిన తర్వాత మీ మొహం మాత్రం దక్షిణ వైపు చూస్తున్నట్టుగా ఆ రకంగా నిలబడైనా సరే కూర్చొనైనా సరే మీరు చేసుకోవచ్చు. మీరు ఏవైతే తీసుకున్నారో, మెంతి గింజలు అలానే లవంగాలు తీసుకున్నారు కదండి మీ కుడి చేతిలోకి, వాటిని మీ తల చుట్టూ తిప్పుకోండి. తిప్పుకొనిన తర్వాత ఈ చిన్న పేపర్లో పెట్టండి, ఇక్కడ తీసుకున్నారు కదండి వైట్ కలర్ పేపరు, దాంట్లో పెట్టండి. ఇలా పేపర్లో పెట్టిన తర్వాత ఈ పేపర్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి, అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ కాకుండా చూసుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఈ ప్లేట్తో సహా మీరు బయటకు తీసుకువెళ్ళండి. మీరు ఇంట్లో కూర్చొని కానీ నిలబడి కానీ మెంతులు లవంగాలు మీ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూతా తిప్పుకున్న తర్వాత ఒక పేపర్లో పెట్టి, ఆ పేపర్ని ఒక ప్లేట్లో పెట్టి, ఆ ప్లేట్తో సహా మీరు బయటకు వెళ్ళండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ బాల్కనీలోకి తీసుకువెళ్ళి చేసుకోవచ్చు, లేదా ఎక్కడికైనా సరే మీరు బయటికి తీసుకువెళ్ళి ఆ ప్లేట్లో కర్పూరం పెట్టండి. కర్పూరం పెట్టిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎంతమంది ఉన్నారో, వాళ్ళ పేర్లను మీరు ఒక్కసారి తలుచుకోండి. బయట పెట్టిన తర్వాత వాళ్ళ పేర్లను మీరు ఒకసారి మనసులో 5 సార్లు తలుచుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేవారు ఒక 5 ఉన్నారనుకోండి, 5 ఉన్నా కానీ ఒక్కొక్క పేరుని 5 తలుచుకోవాలి. ఎంతమంది ఉన్నా కానీ ఒక పేరుని 5 తలుచుకోవాలి. మీకున్న ఇబ్బందులు సమస్యలన్నింటినీ కూడా చెప్పుకోండి. ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి బయటపడాలని చెప్పుకోండి. మీకున్న సమస్యలు ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుందండి, కానీ పేరును మాత్రం మీరు 5 తలుచుకోవాలి. డబ్బు సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, ఇలా మీరు ఒకసారి చెప్పుకోండి, బయటపడాలని మనసులో కోరుకోండి. తర్వాత ఏదైతే మీరు కర్పూరం పెట్టారో ఆ కర్పూరాన్ని మీరు అగరబత్తితో వెలిగించాలి. అలా వెలిగించేసిన తర్వాత అది పూర్తిగా కాలిపోయిన తర్వాత మస అయిపోతుంది. దానిని మీరు ఏం చేస్తారంటే ఏదైనా డ్రైనేజీలో వేసేయండి. ఇక ఆ తర్వాత ఆ ప్లేట్ ఉంది కదండి, దాన్ని శుభ్రం చేసేసి ఇంట్లోకి తెచ్చేసేసుకోండి. ఈ రకంగా మీరు ఒక 5 ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. కానీ అద్భుతమైన మార్పులు ఉంటాయి, చాలా బాగా పనిచేస్తుందండి ఈ పరిహారం. కానీ చెప్పుకున్న టైం, అంటే ఇందాక చెప్పాను కదండి ఆ టైంలోనే చేయండి, ముందుగానే వెనక్కి చేయకండి, ఎలాంటి రిజల్ట్ ఉండదు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాటి నుంచి మీరు బయటపడతారు. ఎవరైతే మీ వెనకాల ఏదో ఒకటి మాటలు అంటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు, అలానే డైరెక్ట్గా మిమ్మల్ని ఏదో ఒకటి అనేసి బాధ పెడుతూ ఉంటారు, ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ నుంచి మీకు ఇబ్బంది అనేది ఉండదు, ఆ బాధల నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది. అంతర్గత శత్రువులు ఉన్నా, బహిర్గతంగా ఉన్నా, చుట్టుపక్కల శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఇక వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. చాలా మంచి పరిహారం అండి, నమ్మకంతో చేయండి. అపనమ్మకంతో మాత్రం మొదలు పెట్టకండి, పూర్తిగా నమ్మకం అనేది పెట్టి ఈ పరిహారాన్ని చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది, మార్పుని అయితే చూస్తారు. మీరు చేసిన తర్వాత మంచి పరిహారం చెప్పారని మీరే అంటారండి. ప్రయత్నించండి, ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో మీరు ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మీరు వీడియోని ప్లే చేసుకుని వినండి, అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను వీడియోలో. ఎలాంటి డౌట్స్ అనేటివి పడకుండా చక్కగా చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు ఇంకా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.